ఓకే గైస్, ఇప్పుడైతే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను. ఏముండదు, జస్ట్ 2-3 minutesలో అయితే డౌన్లోడ్ అయితే పోతుంది. ఏముండదు అన్నట్టు స్కిప్ అయితే చేయకండి, జర ఎంట్రీ మొత్తం. ఓకే, ఇప్పుడు మనం అయితే సీన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. స్క్రీన్ వచ్చేసి ఇక్కడ 16:9 అని కనిపిస్తుంది కదా, లేదా అది సెలెక్ట్ చేసుకోండి, లేదు ఏదంటే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేనైతే ఫస్ట్ వన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాక మనకైతే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు ఫస్ట్ మన బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోమంటుంది. ఇక్కడ ఫస్ట్ మనకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ బ్లాక్ కలర్ ఉంది కదా, బ్లాక్ కలర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసినాక దీన్ని అయితే కొంచెం పెంచుకోండి బయ్యా. ఓకే, కొంచెం అయితే పెంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు లేయర్ కనిపిస్తుంది కదా, లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓవర్ ఎర్లీ అని కనిపిస్తుంది కదా, ఈ ఓవర్లీ మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఇన్ని యానిమేషన్స్ వస్తున్నాయి. ఇవన్నీ నేనైతే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను, ఎందుకంటే ఒకరోజు నెట్ అట్లనే ఉంది అన్నట్టు ఇవన్నీ అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. మీరు కూడా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవడానికి ఏం లేదు, ఇక్కడ గెట్ మోర్ అని కనిపిస్తుంది కదా, గెట్ మోర్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే అన్నీ చూపిస్తుంటాయి. ఇక్కడ యాక్షన్, సెలబ్రేషన్స్, డెకరేషన్స్, ఈ విధంగా అయితే అన్నీ అయితే చూపిస్తుంటాయి. ఏ యానిమేషన్స్, డెకరేషన్స్ కావాలా, సెలబ్రేషన్స్ కావాలా అనేది అయితే మనం అయితే సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడైతే అన్నీ ఉంటాయి. మనం అయితే ఇక్కడ నుంచి అయితే మనం అయితే యానిమేషన్స్ అన్నీ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నేనైతే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను కొన్ని దోలాడుకొని. ఇక వీటి పేర్లు అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా స్క్రీన్లో, అక్కడ నుంచి అయితే చూసి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. షీమర్ అని కనిపిస్తుంది కదా, ఇదైతే మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఇక్కడ ఎక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ యానిమేషన్స్ వచ్చేసి ఇందులో ఉంటాయి. అయితే నేను ఇందులో ఒక సర్కిల్ లెక్క ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేసేయండి. మనకి ఇది స్క్రీన్ ఎంత కావాలో సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఒకసారి మీకు ఈ యానిమేషన్ అయితే ఈ విధంగా అయితే ప్లే అవుతుంది. జస్ట్ సింపుల్. ఈ యానిమేషన్స్ కోసం కూడా సపరేట్గా కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. ఆ యాప్స్ ఈ యాప్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకుని నెట్ అయితే బొక్క చేసుకోకండి. ఈ కైన్ మాస్టర్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే అన్ని యానిమేషన్స్ మనకి ఇందులోనే దొరుకుతాయి కాబట్టి కైన్ మాస్టర్ అయితే యూజ్ అయితే చేసుకోండి, బెటర్. సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, మనం నెక్స్ట్ ఏం చేయాలి రాబాయ్ అంటే మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, టెక్స్ట్ మీద వచ్చేసి నేను సపోజ్ నాని అని పెట్టేశాను. నేను డిస్ప్లేలో తమిళ్లో నాని అని ఇచ్చాను కాబట్టి నానేనే పెడతా. మళ్ళీ వేరే పేరు పెడితే ఆడొకటి ఇచ్చావు వీడొకటి ఇచ్చావు కదా బాబు అంటావని నానేనే పెట్టేశాను. ఓకే, ఈ నాని అని మనం పెట్టేసినాం. ఓకే, బాగుంది. ఇక్కడ నాని నాకు స్టైల్గా కావాలి అంటే ఇక్కడ ఏ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్, థర్డ్లో, ఫోర్త్లో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఒకవేళ మీరు హిందీ వాళ్ళు అయితే ఇక్కడ అరబిక్, హిందీ, తమిళ్, గుజరాతీ అన్నీ ఏ భాష కావాలంటే ఆ భాష ఉంది. పొట్టు అయితే పెట్టుకోండి. ఓకే, మీకు నచ్చిన ఒక ఫంట్ స్టైల్ ఉంటుంది కదా, ఆ ఫంట్ స్టైల్ అయితే దూలాడి అయితే పెట్టుకోండి. నేను చూపిస్తున్నాను. ఒక ఇలా ఈ విధంగా నాకు వద్దు, వేరే లెక్క కావాలి అంటే ఇలా నెంబర్ ఆఫ్ ఫంట్ స్టైల్ అయితే మనకైతే ఈ కైన్ మాస్టర్లో అయితే ప్రొవైడ్ అయ్యి ఉంటుంది కాబట్టి మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ స్టైల్ అయితే మీరైతే మార్చుకోవచ్చు. ఓకే, నేనైతే ఇది ఒకటి పెట్టేశాను. ఓకే, ఈ విధంగా ఇక్కడైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఓకే, మనకైతే ఇక్కడ ఉందిగా, మనకైతే నేమ్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి టెక్స్ట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ పైన 3 dots కనిపిస్తున్నాయి, 3 dots మీద సెండ్ టు బ్యాక్ అని అయితే క్లిక్ అయితే చేయండి. సెండ్ టు బ్యాక్ అని క్లిక్ చేస్తే సర్కిల్ బ్యాక్ సైడ్ అయితే మనకైతే నేమ్ అనేది వెళ్ళిపోతుంది. నేమ్ వెళ్ళిపోతుంది. ఒకసారి ఈ విధంగా అయితే సెట్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇది నేమ్ని ఈ బ్యాక్గ్రౌండ్ ఫుల్ వర్క్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటే అంత వర్క్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ సర్కిల్ని కూడా ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మనం మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసేయండి, ఓవర్లీ మీద క్లిక్ అయితే చేయండి. ఓకే, ఇందులో మనకు వచ్చేసి ఈ గ్లిటర్స్ అని ఉందిగా, ఇదైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి, సూపర్ ఉంది యానిమేషన్. ఓకే, ఇందులో వచ్చేసి లాస్ట్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది కదా, స్టార్స్, అది దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. ఓకే బటన్ మీద క్లిక్ అయితే చేయండి. ఇదైతే కొంచెం అయితే పెంచేసుకోండి. పెంచేసుకొని ఒక సైడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మరీ మొత్తం మీ స్క్రీన్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఈ స్టార్స్ అనేది మనకైతే ఈ విధంగా వస్తున్నాయి, చాలా పెద్దగా వస్తున్నాయి కాబట్టి అంత లుకింగ్ అనేది అనిపిస్తలేదు కాబట్టి ఒక సైడ్ అయితే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే దీన్ని ఇంకో డూప్లికేట్ అయితే చేసుకోండి. సేమ్ 3 dots కనిపిస్తున్నాయి, 3 dots మీద క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ అయితే చేసేయండి. డూప్లికేట్ చేసేసి ఇక్కడ సైడ్ కూడా పెట్టేసేయండి. సేమ్ అదే విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ స్టార్స్ని మీరు సెండ్ టు బ్యాక్ అనేది పంపించండి. 3 dots మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్, సేమ్ ఇది కూడా సెండ్ టు బ్యాక్. ఓకే, ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇది మొత్తం అయితే మనమైతే వీడియో ఎంతవరకు ఉందో బ్యాక్గ్రౌండ్ అంతవరకు అయితే ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టెక్స్ట్ నాని అని ఉంది కదా, ఈ నానిని ఏం చేస్తారంటే ఇక్కడ మధ్యలో కొంతవరకు అయితే కట్ చేసేయండి. దాన్ని ఎందుకు కట్ చేయాలి ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, ఇంతవరకు అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కత్తెర ఉంది కదా, దీన్ని తీసుకొని థర్డ్ ఆప్షన్ మీద కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ దీని మీద ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇందులో థర్డ్ అవుట్ యానిమేషన్ అని కనిపిస్తుంది కదా, అవుట్ యానిమేషన్లో కొంచెం కిందికి పోతే ఇక్కడ వైపు రైట్ అని కనిపిస్తుంది కదా, వైపు రైట్. ఓకే, మనకైతే ఇవి దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని కొంచెం స్లో మోషన్ అయితే ఒక 2 పెట్టుకోండి. ఓకే మీద క్లిక్ చేసేయండి. ఒకసారి నేను ప్లే చేస్తా చూడండి. మనకైతే ఈ విధంగా అయితే యానిమేషన్ అయితే వస్తుంది, కొంచెం ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోతున్నట్టు వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి సేమ్ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సైడ్ టు లెఫ్ట్ అనేది క్లిక్ చేసేయండి. సైడ్ టు లెఫ్ట్ అనేది క్లిక్ చేసి ఇక్కడ 2 పెట్టేసేయండి, దీన్ని కూడా 2 పెట్టేసేయండి, కొంచెం సైజ్ చిన్న చేయండి. ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. సూపర్ అంటే సూపర్ వస్తుంది, అసలు అమేజింగ్ వీడియో. ఇలాంటి అసలు ఎవరు అయితే చెప్పరు, నేనే చెప్తున్నాను అనుకోవచ్చు. ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కొంచెం బూస్టప్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, మనకైతే యానిమేషన్ అయితే ఈ విధంగా వస్తుంది. మాకు స్టార్స్ వద్దురా నాయన అనుకుంటే చెప్పాను కదా, సేమ్ ఇలాగానే అందులో మీకు నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేనైతే ప్రతి ఒక్కటి ఇప్పుడైతే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడైతే నేను పెట్టి అయితే చూపించలేను. ఇప్పుడు ఇక్కడ లవ్ షేప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి లవ్ షేప్స్ కూడా ప్లే చేసి చూపిస్తాను. ఇట్లా లవ్ షేప్స్ కిందికి వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకైతే నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ ఉంటాయి. అన్నీ అయితే మీరైతే ఇవన్నీ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి అబ్బా, నెట్ బొక్క అని అయితే ఫీల్ అవ్వకండి. అయితే ఎప్పటికైనా మనకైతే అవసరం వస్తాయి, 100-200% అయితే మనకైతే ఈ యానిమేషన్స్ అన్నీ అయితే కంపల్సరీ అవసరం వస్తాయి. ఇక్కడ లవ్ షేప్ కూడా ఉంది, మీరు లవ్ షేప్ పెట్టుకోవాలనుకుంటే లవ్ షేప్ కూడా పెట్టుకోవచ్చు. మనకు లవ్ షేప్ కూడా యానిమేషన్ అయితే ఈ విధంగా అయితే లవ్ షేప్ అయితే వస్తుంది. ఒకసారి మీకు లవ్ షేప్ పెట్టి చూపిస్తాను. ఓకే, మనకైతే లవ్ షేప్ అయితే చూసారా, హైలైట్ అంటే హైలైట్ వచ్చింది లవ్ షేప్ కూడా. ఓకే గైస్, ఇదైతే వీడియో హైపో వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. అలాగే ఇంకో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తెలియని వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకైతే కొంచెం షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.